యొంతఃప్రవిశ్యమమవాజమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధాంనా అన్యాంశ్చ హస్తజరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం, కృత్తిక నక్షత్రాధిపతి అగ్నిదేవతను అగ్నిదేవతను ఆరాధించుకునేటువంటి మాసం కార్తీక మాసం. ఎందుచేత ఈ కార్తీక మాసం ఇంత గొప్పదిగా కీర్తింపబడుతోంది అంటే, పురాణాల్లో కూడా మనకి చెబుతారు కార్తీక మాస వైభవాన్ని గురించి. కార్తీక కలువై మాస సర్వ మాసేషు చోత్తమ, పుణ్యానాం పరమం పుణ్యం పావనానాంచ పావనం, యత్కించిత్ క్రియతే పుణ్యం విష్ణుముద్దిశ్య కార్తీకే తస్య క్షయం న పశ్యామి మయోక్తం శృణు నారద అని చెప్పి మనకి నారద పురాణంలోను, విశేషంగా స్కాంద పురాణంలోను, అలాగే పద్మపురాణంలో కూడా ఈ కార్తీక మాస వైభవం గురించి చెప్పడం జరిగింది. కలియుగ వాసుల్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అత్యల్పమైనటువంటి ప్రయత్నంతో అత్యధిక ఫలాన్ని పొందే విధంగా, అంటే సూక్ష్మంలో మోక్షాన్ని పొందడానికి మానవులు చేయదగినటువంటి కలిపీడితులైనప్పటికీ కూడా పుణ్యకర్మలు ఆచరించడం ద్వారా ఫలాలను పొందడానికి అనువైన వ్రతాన్ని ఉపదేశించమని అడిగినప్పుడు, అంటే కలియుగంలో యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహించడం కష్టం కాబట్టి భక్తులు కలియుగవాసులు అత్యల్ప ప్రయత్నంతో కూడా అత్యధిక ఫలాన్ని పొందడానికి కావలసిన ఉపాయాన్ని, ధర్మబద్ధంగా ఉండేదాన్ని ఆ జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగినప్పుడు ఆయన ఉత్తమమైనటువంటి ఈ కార్తీక మాస వ్రతం గురించి, ఈ కార్తీక మాస వైభవాన్ని గురించి వివరించడం జరిగింది. అందున పుణ్యం అంటే చేయదగినది అని, పాపం అంటే చేయకూడనది అని. పుణ్యం అనగానే ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు కాబట్టి ధర్మాచరణలో పుణ్యప్రదం అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తూ పుణ్యప్రదమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి క్రియల గురించి తెలియజేయడం జరిగింది. అందులో ఏ క్రియను ఏ ధర్మాన్ని ఆచరించాలన్నా మనిషి ముందు శుద్ధంగా ఉండాలి. అటువంటి శుద్ధి ఏ రకంగా ఏర్పడుతుంది అంటే, బాహ్యంగాను శుద్ధంగా ఉండాలి, ఆంతరికంగా కూడా శుద్ధంగా ఉండాలి. ముందు బాహ్య శుద్ధితో దైనందిన జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుద్ధి స్నానం ద్వారా మనం నిర్వర్తించుకుంటాం కాబట్టి కార్తీక మాసంలో స్నానాచరణకు చాలా గొప్పదైనటువంటి విషయంగా పేర్కొనడం జరిగింది. అంటే కార్తీక మాసంలో చేసేటువంటి స్నానం ఏ సమయంలో చేయాలి, ఏ సమయంలో చేయడం ద్వారా మానవులు తరింపబడతారు, నిజమైనటువంటి శుద్ధిని పొందుతారు అంటే, అన్ని మాసాలలో కూడా సూర్యోదయాత్ ప్రాక్ ముందు స్నానం ఆచరించాలని చెప్పిన కార్తీక మాసంలో విశేషంగా మనం నదులలో కానీ తటాకాల్లో కానీ కూపాల్లో ఉండేటువంటి జలాలతో బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్నానం చేయాలి అని చెప్పడం జరిగింది. ఏమిటండి బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఈ నదుల్లో తటాకాల్లో స్నానం చేయడం వల్ల ఫలం ఫలితము అంటే, ఒకటి మనకు ఈ కార్తీక మాసంలో స్వామివారు అంటే విష్ణువు అన్ని జలాలలో కూడా ఆవహింపజేసి ఉంటారు అని చెప్పి ఒక ప్రతీతి పురాణాల ప్రకారంగా. అదే కాకుండా వైజ్ఞానిక పరంగా ఆరోగ్యపరంగా కూడా చూసినట్లయితే కృత్తిక నక్షత్రం యొక్క కాంతులు ఏవైతే ఉన్నాయో ఆ కాంతులు అంటే ఆ అమృత కిరణాలు, నక్షత్రం యొక్క అమృత కిరణాలు మనకు ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో ప్రతీ జలాశయాల్లో జలం ఉన్న ప్రతీ చోట కూడా చక్కగా ప్రసరించి అవి మనకి ఆరోగ్యాన్ని అందిస్తాయి అని. అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే స్నానం చేయాలా, చాలామంది అంతకన్నా ముందే మేము అర్ధరాత్రి రెండింటికో మూడింటికో స్నానం చేశామండి అంటే అది ధర్మపరంగా కూడనటువంటి పని. ఎందుకు అంటే మనకు అటు భారతాన్ని పరికించినా భాగవతాన్ని పరికించినా కూడా ప్రధానంగా భాగవతంలో మనకు ఒక ఐతిహ్యం కూడా కనబడుతుంది. నందుడు ఏకాదశి ఉపవాస దీక్షను చక్కగా ఆచరించి
ఆ రాత్రి ఉపవాస దీక్ష చేయడం చేత నిద్ర పట్టక మరి ఆనాటి కాలంలో కాలాన్ని పరిగణన చేయాలి అంటే ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలను చూసే పరిగణన చేసేవారు కాబట్టి ఆయన నిద్ర పట్టక కొంచెం భ్రాంతి భ్రమకు లోనయ్యి తెల్లవారింది అనేటువంటి ఉద్దేశ్యంతో యమునా నదిలోకి స్నానానికి ప్రవేశించారట. వెంటనే రాక్షసులు ఆయన్ని వరుణలోకానికి తీసుకువెళ్ళిపోయారు. తెల్లవారింది, నందుడు కనబడలేదు, నందగోపాలం అంతా కూడా ఆందోళనతో ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన పరమాత్మ కాబట్టి జరిగినటువంటి విషయం పరికించి తెలుసుకుని వరుణలోకానికి వెళ్ళి తిరిగి తన తండ్రిని తీసుకువచ్చాడట. మరి ఇక్కడ నందుడు చేసినటువంటి తప్పిదం ఏమిటి? ఆయన ఎవరిని హింసించలేదే, స్నానానికనే వెళ్ళాడే. అంటే ఆ సమయం అది మానవులు స్నానం చేయడానికి నిర్దేశించిన సమయం కాదు. కాబట్టి యక్ష రాక్షస అదేవిధంగా గంధర్వులందరూ కూడా తిరిగేటువంటి సమయం వాళ్ళకి నిర్దేశించిన సమయం. కాబట్టి మనం ఎప్పుడు స్నానం చేయాలి అంటే సూర్యోదయాత్ ప్రాక్ ఉండేటువంటి బ్రాహ్మీ ముహూర్తం, అంటే సుమారుగా మన గణనలో చూసుకుంటే ఒక 2 ముహూర్త కాలాలు 48 నిమిషాలు, అంటే గంటన్నర, అంటే 6 గంటలకు సూర్యోదయం అవుతుంది అని భావిస్తే 4:30 తర్వాత చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో అది మనకి పుణ్యప్రదం, ధర్మబద్ధంగా మనకు నిర్దేశించినటువంటిది. ఇదే మనకి భారతంలో కూడా పాండవులు నదీ తీరంబడ వెళుతున్న సమయంలో అంగారపర్ణుడు అనేటువంటి ఒక గంధర్వుడు వారిని అడ్డగించి ఈ రాత్రి సమయంలో ఈ నదీ తీరంలో ఇదంతా నా రాజ్యము, మేము విహరించేటువంటిది మీరెలా విహరిస్తారని ప్రశ్నించి వారిరువురు మధ్య కూడా వాదోపవాదాలు, చివరికి యుద్ధం జరగడం, వారు బారుషాతీతులు కాబట్టి పాండవులు అతన్ని ఓడించడం, చివరకు అతడు వారి యొక్క పరాక్రమానికి మెచ్చి చాక్షుషి విద్యను ప్రసాదించడం, అలాగే వారికి ధౌమ్యుడనేటువంటి పురోహితుని సూచించడం, ఇవన్నీ అక్కడ ఉండేటువంటి ఇతివృత్తాలు. అక్కడ కూడా నదీ పరిసర ప్రాంతాల్లో మానుష రూపంలో సంచరించడం చేత గంధర్వులు అడ్డగించడం. అంటే మనం ఎప్పుడు నదిలో కానీ తటాకాల్లో కానీ స్నానం చేయాలి అన్నది కూడా చక్కగా నిర్దేశించి అందున కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్త వేళ స్నానం చేయడం ద్వారా ఆరోగ్యం కూడా సంతరించుకుంటుంది. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని చెప్పారు కాబట్టి మనం ఏ క్రియను ఆచరించాలన్నా అందులో విశేషంగా ఈ కార్తీక మార్గశిర మాసాలు రెండింటినీ కూడా మనకు పూర్వీకులు మలమాసంగా చెబుతారు. అంటే అనారోగ్యాలు ఎక్కువ వచ్చేటువంటి మాసాలు ఇవి. దేని ద్వారా అంటే శుద్ధి లేకపోవడం ద్వారా, శుద్ధైనటువంటి వస్తువులను స్వీకరించకపోవడం ద్వారా ఆహారంగా. అంటే ఈ 2 మాసాలలో కూడా మానవులు సరైనటువంటి క్రియను, అంటే ఏ రకమైన క్రియను అంటే ఉండే శుద్ధి ప్రక్రియలో ఒకటి, అలాగే స్వీకరించేటువంటి ఆహార పదార్థాలలో నియమాలను ఆచరించినట్లయితే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను మనం చక్కగా చేయగలుగుతాము అనే ఉద్దేశ్యంతోనే ఈ కార్తీక మాసంలో విశేషంగా శుద్ధి కోసం స్నానాచరణ, అదేవిధంగా మనకు అధ్యాత్మ విద్య జ్ఞానం కలగడం కోసం స్నాన అనంతరం చేయవలసినటువంటి క్రియ గురించి చెబుతూ దీపదానం కూడా ఎంతో విశేషంగా చెప్పడం జరిగింది. ఈ కార్తీక మాసం మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కృత్తిక అనగానే అది అగ్ని ప్రధానమైనటువంటి నక్షత్రం, ఆ నక్షత్రాధిపతి అగ్నిదేవుడు కాబట్టి ముందు ఆ అగ్నిదేవుని చక్కగా ఆరాధించడం, ఆ అగ్నిదేవుని ద్వారా మనకి ప్రధానమైనటువంటి, మనలో కూడా జఠరాగ్ని ఉంది అంటాం కాబట్టి ఆ అగ్నిదేవుణ్ణి ఆరాధించే ప్రక్రియ ఈ కార్తీక మాసంలో మనం నిర్వర్తించుకోవడం. దీపదానం అంటే దీపాన్ని ప్రదానం చేయడం, అంటే వెలిగించడం, దీప ప్రజ్వలనం ద్వారా ఆ అగ్నిదేవుని అదేవిధంగా ఆ పరమాత్మని కూడా చక్కగా పూజించడం మనకి ఈ కార్తీక మాసంలో పురాణాలలో చెప్పినటువంటి విషయం. ఆ దీప ప్రజ్వలన చేయడం ద్వారా, దీప జ్యోతి ప్రజ్వలనలో కలిగేటువంటి కాంతి వల్ల మనకు కలిగే ప్రయోజనాలను కూడా ఎంతో చక్కగా పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో దీప ప్రజ్వలనం, దీపదానం చాలా విశేషంగా చెప్పడం జరిగింది. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అంటూ, అలాగే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి దీపం పరమాత్మకు ప్రతిరూపంగా కొలవడం,
మన సంస్కృతిలో దీపానికి విడదీరైనటువంటి ఒక సంబంధం కూడా ఉంది. పాంచభూతాత్మకమైనటువంటి సృష్టికి ప్రతీకగా దీపాన్ని వర్ణించడం జరిగింది. ఆ దీపం మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలుగా వర్ణించారు. శరీరం అనేటువంటి ఈ ప్రమిదలో నిష్ఠ అనేటువంటి నూనె వేసి వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి హృదయంలో ఉన్న ఆత్మను దర్శింపచేసుకోవడమే, దర్శింపచేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలో ఆంతర్యంగా మనకి చెబుతారు. హృదయ కుహరంలో ఆత్మజ్యోతిని దర్శించాలన్న ధార్మిక విజ్ఞానమంతా కూడా ఈ దీప ఆరాధనలో మనకు కనబడుతుంది. దీప ఆరాధన వైశిష్ట్యం గురించి తెలుసుకుని మనం అర్చించినట్లయితే కార్తీక మాసంలో విశేష ఫలాన్ని కూడా చెప్పారు. స్త్రీయోవా పురుషోవాపి కార్తీకే కేశవాగ్రత స్వశక్త్యాచ అర్చయే దీపం సర్వ పాప విముక్తయే అని చెప్పి సమస్త పాపముల నుండి విముక్తి చేసేటువంటిది దీపదానం ఈ మాసంలో అని విశేషంగా మనకి స్కందపురాణంలో వర్ణించడం జరిగింది. కార్తీక్యాం ఇందువారేతు స్నానదాన జపాదికం అశ్వమేధ సహస్రాణం ఫలం ప్రాప్నోత్యసంశయ అని చెప్పి సోమవారం నాడు విశేషంగా స్నానాన్ని ఆచరించడం, అలాగే ఉపవాస, నక్త లేదా ఇతరమైనటువంటి విషయాలతో కూడినటువంటి ఛాయా నక్తమని ఇలా ఉపవాస దీక్షను నిర్వహించడం ద్వారా కూడా ఫలాల్ని ఫలితాలని పొందడంతో పాటు మన పాపరాశి అంతా కూడా నశించిపోతుంది అని చెప్పి పురాణాలు కార్తీక మాస వైభవాన్ని గురించి వర్ణిస్తూ చెప్పాయి. స్త్రీయోవా పురుషోవాపి కార్తీకేచి ఇందువాసరే నక్షత్ర మండలం దృష్ట్వా యక్కుర్యా నక్త భోజనం తేషాం పాపాన్ని నశ్యంతి వన్నౌ ప్రక్షిప్త తూలవతు అని. అగ్నిలో పడినటువంటి దూది ఏ రకంగా అయితే భస్మమైపోతుందో అదేవిధంగా మనం కార్తీక మాసంలో ధర్మబద్ధంగా ఆచరించేటువంటి, నియమబద్ధంగా ఆచరించేటువంటి ఈ పుణ్య క్రియల వల్ల మన పాపపు రాశులన్నీ కూడా భస్మమైపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అందుచేతనే దీపేన లోకాంచయతి దీపస్తేజోమయ స్మృత చతుర్వర్గ ప్రదోదీప తస్మాత్ దీపం యజేత్ ప్రియే అని చెప్పి మనకు పార్వతీదేవికి ఈ దీపం గురించి పరమాత్మ చెప్పినట్టుగా కూడా పురాణాల్లో తెలుస్తూ ఉంది. దీపజ్యోతి శారీరక మానసిక ఆధ్యాత్మ వికాసానికి దోహదపడుతుంది అని ఉద్దేశ్యంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అనేక చోట్ల ఈ దీపోత్సవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వహించడంతో పాటు ఎవరైతే ఈ దీపోత్సవంలో పాలు పంచుకుని అక్కడ చెప్పేటువంటి ఆ శ్లోకాన్ని పఠించడం ద్వారా కేవలం మానవాళికే కాదు జంతులోకానికి అందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి మాసంగా దీన్ని కీర్తిస్తూ వైభవంగా వైభవోపేతంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపజేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నజ జన్మ భాగినః భవంతి తత్వం శ్వపజాహి విప్రాః అని చెప్పి ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేసినట్లయితే ఎవరైతే దీపాన్ని కార్తీక మాసంలో చూస్తారో వారికి జన్మరాహిత్యం, అంటే మళ్ళీ జన్మంటూ ఉండదని కూడా దీప వైశిష్ట్యం గురించి చెప్పడం జరిగింది. ఇలా కార్తీక మాసంలో విశేషంగా స్నానాచరణ గురించి, అదేవిధంగా దీపదానం గురించి, దీప ప్రజ్వలనం గురించి, అలాగే తులసీదేవిని అర్చించడం, విశేషంగా ఉసిరిక ధాత్రీదేవిని పూజించడం, దామోదర వ్రతాన్ని ఆచరించడం, ఏ ఏ వ్రతాలు ఆచరించాలి ఈ కార్తీక మాసంలో, ఏ ఏ పర్వదినాలు ఉన్నాయని కూడా మనకు ఇతిహాసంలో పురాణాల్లో కూడా చక్కగా తెలియజేశారు. మనకి ప్రారంభంలోనే బలిపాడ్యమి అని, అలాగే యమద్వితీయ అని, దాన్నే భగిని హస్త భోజనం అని చెప్పి, త్రిలోచన గౌరీవ్రతం, నాగుల చవితి, నాగపంచమి, స్కందషష్ఠి, ఇలా విశేషంగా మనకు ఈ కార్తీక మాసంలో పర్వదినాలు కానవస్తాయి. అందులో ప్రబోధన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పూర్ణిమ, పున్నమి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినాలు. అలాగే ఈ కార్తీక మాసంలో చేయదగినటువంటి వ్రతాలు కూడా చెప్పారు మనకి. శ్రీ తులసీధాత్రి సహిత దామోదర వ్రతాన్ని, ఉమాసహిత శంకర వ్రతాన్ని, శివ సోమవార వ్రతాన్ని, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, కేదారేశ్వర వ్రతం, శ్రీ రాధాదామోదర వ్రతం, వృషోత్సర్జనం,
జ్వాలాతోరణం, అర్ధనారీశ్వర వ్రతం, కార్తికేయ వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం, చాతుర్మాస్య దీక్షా విరమణం కూడా ఈ మాసంలోనే మనకి కనబడుతూ ఉంటుంది. ఇలా చేయదగినటువంటి వ్రతాల గురించి, అలాగే పఠించదగినటువంటి స్తోత్రాల గురించి కూడా చెప్పారు. ఈ మాసంలో వామన స్తోత్రాన్ని, అలాగే మార్కండేయకృత శివస్తోత్రాన్ని, అర్ధనారీశ్వర స్తుతిని, సుబ్రహ్మణ్యాష్టకాన్ని, శ్రీకృష్ణాష్టకాన్ని, సూర్యస్తుతిని, గణేశస్తుతిని, అదేవిధంగా దశావతార స్తుతిని, దామోదర స్తోత్రాన్ని, బిల్వాష్టకాన్ని, మృత్యుంజయ మహామంత్ర జపాన్ని, విష్ణు స్తోత్రాన్ని, శివపంచాక్షరి స్తోత్రాన్ని ఈ మాసంలో విశేషంగా గణేశుణ్ణి, అదేవిధంగా శివుణ్ణి, విష్ణువుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యుణ్ణి, వీరందరినీ కూడా ఆరాధించడం చాలా గొప్ప విషయంగా మనకి నారద పురాణం కూడా తెలియజేస్తోంది. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, ఈ మాసంలో ఆహార నియమాలు కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి అని. కాబట్టి ఈ మాసంలో ఏదైతే సాత్వికతను అందించేటువంటి, సత్వగుణాన్ని అందించేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని మాత్రమే స్వీకరించాలి అని కూడా. కాబట్టి ఈ మాసంలో రజస్తమో గుణాల్ని అభివృద్ధి చేసేటువంటి, పెంపొందింపజేసేటువంటి పదార్థాలను స్వీకరించకుండా ఉండాలి. సత్వమైనటువంటి ఆహారాన్ని, అంటే వీలైనంత మాత్రం మనకు ఏ రకమైనటువంటి హాని చేయనటువంటి ఆహార పదార్థాలని స్వీకరించమని కూడా చెప్పారు. శివారాధనం, కేశవారాధనం, శక్తి ఉపాసనం, గణేశార్చనం, సూర్యార్చనం, సవత్స గోపూజనం, వృషభ పూజ, అశ్వత్థ పూజ, వటపూజ, తులసీ పూజ, ధాత్రీ పూజనం, గంగానదీ పూజనం, జలస్థాన పూజనం, ఇవన్నీ కూడా పూజింపదగినటువంటి దేవతామూర్తులుగా మనకి ఇందులో చెప్పారు. అందులో విశేషంగా మనం చేయవలసినటువంటిది ఈ కార్తీక మాసంలో ప్రాతః స్నానం చేయడం, అంటే సూర్యోదయాత్ పూర్వము బ్రాహ్మీముహూర్త సమయంలో, అలాగే దీప ప్రజ్వలనం, దీపదానాన్ని చేసుకోవడం. విశేషంగా కార్తీక మాసంలో ప్రదోష వేళ, అంటే చీకటి పడడానికి ముందు వేళ, శివుడి గుడికి కానీ విష్ణువు గుడికి కానీ వెళ్ళి అక్కడ దీపారాధన చేయడంతో పాటు ఆ విష్ణు సంబంధమైనటువంటి పురాణాలని కూడా చక్కగా, శివ సంబంధమైనటువంటి గాథలన్నిటినీ కూడా ఆలకించడం ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి నిత్యము మనం ఈ మాసమంతా కూడా శుచిగా ఉంటూ దీపారాధన కైంకర్యాన్ని చక్కగా నిర్వహింపచేసుకుంటూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ, లేదా ఓపిక ఉన్నవారు ఒక పూట భోజనం చేయడం, లేదా వారి యొక్క ఆరోగ్య స్థితిని అనుసరించి ఉపవాసము, అంటే ఉప సమీపే వాసం నివాస, అంటే ఎవరికి భగవంతునికి దగ్గరకు అయ్యే విధంగా చేసేటువంటి దీక్షకి ఆ పేరు. కాబట్టి భగవత్ తత్వాన్ని నిరంతరము స్మరిస్తూ మన బుద్ధి, మన మనస్సు ఇప్పుడూ కూడా ఆయన పాదాల చెంత ఉండే విధంగా నియమాలను పాటిస్తూ ఎవరైతే ఈ కార్తీక మాసంలో అత్యధికమైనటువంటి వ్యయంతో కూడినవన్నీ ఏవి ఇందులో లేవు, మన దగ్గర మన చెంతను ఉండేటువంటి ద్రవ్యాలతోనే ఆ స్వామిని పూజించినట్లయితే మనకు ఈ హరిహరాత్మక మాసంలో, అటు హరికి హరుడకు కూడా ప్రీతికరమైనటువంటి మాసంలో మనము అద్భుతమైనటువంటి ఫలాల్ని, ఫలితాల్ని పొందవచ్చు అనే సదుద్దేశ్యంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో, వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంగా కూడా మనకు కార్తీక మాసంలో జరిగేటువంటి ప్రతి క్రియను కూడా మనగుడి కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లోనూ, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉండేటువంటి దేవాలయాల్లోనూ ఈ వైభవోపేతమైనటువంటి వ్రతాలకు సంబంధించి, స్వామివారి గాథలకు సంబంధించినటువంటి హరికథా కాలక్షేపాలను, పురాణ ప్రవచనాలను, అదేవిధంగా వ్రతాలు అన్నిటినీ కూడా నిర్వహింపజేస్తూ ఉన్నారు. విశేషంగా మనం ప్రతిరోజు ప్రాతకాలంలో ఆ స్వామివారికి జరిగేటువంటి అభిషేకాది కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా చేసేటువంటి వ్రతాలను కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంలో వీక్షిస్తూనే ఉన్నాం. అలాగే దివ్య వైభవంగా చేసేటువంటి దీపోత్సవాలను కూడా తిలకించబోతూ ఉన్నాం. ఇలా నిరంతరము ఈ హైందవ ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకొని మన వంతుగా మనం కూడా మన శక్తి కొలది ఆ స్వామిని వేడుకున్నట్లయితే, అర్చించినట్లయితే, ప్రార్థించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని, ఫలితాన్ని అందించే ఈ కార్తీక మాసాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామనేటువంటి సదుద్దేశ్యంతోనే ఇటువంటి ధార్మిక కార్యక్రమాలన్నిటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరము వారి నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుదాం. మనకి పొందేటువంటి ప్రయోజనాల్ని పొందే విధంగా పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మని మనం పూజించుకుందాం, అర్చించుకుందాం, సద్గతిని పొందుదాం.
తురీయ పురుషార్థమైనటువంటి మోక్షానికి సోపాన మార్గాన్ని నిర్మించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. No.